నమస్కారం, ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై సభ్యుల చర్చ. పార్లమెంటు అసెంబ్లీ పరిణామాలపై ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్. కేంద్ర వైఖరిపై ధ్వజం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకై మౌన దీక్ష చేపట్టిన జనసేన. కేంద్రం తన హామీని అమలు చేయాలని డిమాండ్. దుర్గగుడిలో కొనసాగుతున్న వసంత నవరాత్రోత్సవాలు, పుష్పాలతో అమ్మవారికి విశేష అర్చన. ఇక డీటెయిల్స్ చూస్తే, అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాద్ సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం. శాసనసభలో ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త అంగన్వాడీలపై, అల్పాదాయ వర్గాలకు గృహ నిర్మాణం, శిల్పారామాల ఏర్పాటుపై, ఆడ శిశువుకు ఆర్థిక సహాయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుపై ప్రశ్నోత్తరాలలో చర్చిస్తున్నారు. అలాగే కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపన అంశం, రాష్ట్రంలో కొత్త జూనియర్ కళాశాల ఏర్పాటుపై, రైతులకు పట్టాల పంపిణీపై, అత్యవసర ప్రజా ప్రయోజనాల నోటీసుపై ప్రశ్నోత్తరాలలో చర్చించనున్నారు. శాసనసభలో ఏకీకృత నీటిపారుదల అభివృద్ధిపై లఘు చర్చ జరగనుంది. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రక్షిత తాగునీరు, స్వాధీనం చేసుకున్న వాహనాలపై, చేనేత కార్మికుల రుణమాఫీ అంశంపై, ఒప్పంద ఉపాధ్యాయులకు సాధారణ సెలవులు, నీరు చెట్టు కింద నిధుల వ్యయంపై, గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు, హోంగార్డుల నియామకం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే జలవనరుల ప్రాజెక్టులు, గృహ నిర్మాణం, గ్రామీణ నీటి సరఫరాపై మండలిలో లఘు చర్చ జరగనుంది. పార్లమెంటు అసెంబ్లీ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో టీడీపీ ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అవిశ్వాసం చేపట్టకుండా కేంద్రం పదే పదే వాయిదాలు వేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే వాయిదాలు వేస్తోందని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేంద్రం ప్రవర్తన గత కొంతకాలంగా భిన్నంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది పెట్టాలని చూస్తోందని, రాష్ట్రానికి న్యాయం చేయాలని వారికి ఏ కాసన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గతంలో ప్రత్యేక ఆర్థిక సహాయానికి ఎందుకు ఒప్పుకున్నాం, ఇప్పుడెందుకు హోదాయే కావాలని అడుగుతున్నామని అనే దానిపై ప్రజలకు వివరించాలన్నారు. ఎవరికి హోదా ఇవ్వం అంటేనే అప్పుడు ఆర్థిక సహాయానికి అంగీకరించాం, తర్వాత కేంద్రం మాట తప్పింది. హోదా రాష్ట్రాలకు 90:10 కింద నిధులు, ప్రోత్సాహకాలు కొనసాగిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో అవిశ్వాసంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జనసేన నగర పార్టీ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట పార్టీ శ్రేణులు మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు మౌన ప్రదర్శన నిర్వహించారు. నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని తెలుగు ప్రజల గొంతును కేంద్రం నొక్కిస్తున్నట్టు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన స్పీకర్, ప్యానల్ సభ్యులు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై పార్లమెంటు హక్కులను వెంటనే అమలు చేయాలన్నారు. హోదా విషయంలో దగా చేసిన ప్రతి పార్టీని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్క ఆంధ్రుడు ప్రతీకారం తీర్చుకుంటారన్నారు. చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా దుర్గమ్మకు ఎరుపు, ఆరెంజ్, గులాబీలు, చామంతి, తులసి మాలతో విశేష అర్చన నిర్వహించారు. మహామండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారి ఉత్సవ మూర్తిని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. పుష్పాలను ఆలయ ఈవోఎం పద్మ సిబ్బంది, అర్చకులు ఊరేగింపుగా వేదిక వద్దకు వచ్చారు. పలువురు ఉభయదాతలు, పాలక మండలి సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగినగర్లోని వాంబే కాలనీ మ్యాన్ హోల్లో పడి మరణించిన కార్మికుడు గుంజా గంగరాజు కుటుంబానికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని నగరపాలక సంస్థలో వైకాపా ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైకాపా ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల మాట్లాడుతూ, గతంలోనే భవానీపురం హైసింగ్ బోర్డు కాలనీలో జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందారని తెలిపారు. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం వల్ల మరో కార్మికుడు మృతి చెందారన్నారు. న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కార్మికులను అధికారులే మ్యాన్ హోల్స్ లోకి దింపుతున్నారని అన్నారు. గంగరాజు కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అతని మరణానికి కారణమైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. 10 నెలలు కూడా కాలేదు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 28వ డివిజన్లో 2 వ్యక్తులు మ్యాన్ హోల్స్లోనే పడి చనిపోవటం జరిగింది. మరి వెంటనే స్పందిస్తున్నామంటున్నారు, అన్నీ మేము ఇన్ టైంలో చేస్తున్నామంటున్నారు. మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నగరపాలక సంస్థ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పని మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్గా ఏ వ్యక్తిని కూడా ఖచ్చితంగా మ్యాన్ హోల్స్లోకి దింపకూడదని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల్ని కాలరాస్తూ మరి ఎందువల్ల
మరి అధికారులు ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. చేతగాని ప్రభుత్వం ఉంటే ఇదే రకమైనటువంటి పాలన సాగుతుందనటానికి పునరావృతమవుతున్నటువంటి ఈ సంఘటనలే దురదృష్టంగా మనం భావించాలి. దీన్ని మేము వైఎస్ఆర్సీపీగా మేము ఖండిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున మరి వైసీపీ తరపున మా పెద్దలందరూ కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి రావటం జరిగింది. మరి ఈ రోజున నగరపాలక సంస్థలో ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలని, 10 లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించాలని, ఆ కుటుంబానికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని కమిషనర్ గారికి తెలియపరుస్తూ ఈరోజు వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నగరపాలక సంస్థ మీద ఉంది. ఎందుకంటే ఎంతోమంది కార్మికులు నగరపాలక సంస్థను నమ్ముకుని బ్రతుకుతూ ఉన్నారు. నిజంగా మ్యాన్ హోల్లో పడి చనిపోయిన తర్వాత ఎన్డీఎఫ్ బృందం, అగ్నిమామక బృందం వచ్చి ఏం చేస్తే ఏం లాభం అండి? కనీస భద్రతా సౌకర్యం ఇప్పుడు మాన్యువల్గా కంపల్సరీగా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అసలు రూల్ ప్రకారం అయితే దిగడానికి వీల్లేదు. దిగాల్సిన పరిస్థితి వస్తే అధికారులు మరి ఈ బృందాలన్నిటినీ కూడా దగ్గర పెట్టుకుని కదా ఆ పని చేయాల్సినటువంటి పరిస్థితి. అటువంటివి ఏమీ లేకుండా ఆకులు చేతులు గాలేక ఆకులు పట్టుకున్నాం అన్నట్టుగా మేము అన్నీ చేస్తున్నాం, అన్నీ చెందుతున్నాం, ఆ కుటుంబానికి అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అంటే నిజంగా మనిషి లోటు మనం తీర్చగలుగుతామా అని చెప్పని ఇటు ప్రభుత్వాన్ని అటు నగరపాలక సంస్థ అధికారుల్ని కూడా మేము మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. అంతేకాదు ఈ యొక్క సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాంబే కాలనీలో మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని కార్పొరేషన్ను ఆదుకుంటుందని డిప్యూటీ మేయర్ గోగుల రమణ తెలిపారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసర విమర్శలు చేయటం తగదన్నారు. నిన్న మధ్యాహ్నం మాన్హోల్లో పడి గంగరాజ్ అనే కుర్రాడు చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. నిన్న మాకు తెలిసిన వెంటనే నేను, నగర కమిషనర్ గారు, నివాస్ గారు, మేము 5 గంటలకు మాకు తెలిసింది అక్కడికి వెళ్ళాం. రాత్రి 10:30 వరకు అక్కడే ఉండి ఆ గంగరాజు మృతదేహాన్ని బయటికి తీయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకొని దాదాపు రాత్రి 10:30 గవర్నమెంట్ హాస్పిటల్ పంపించే వరకు మేము అక్కడ అన్ని దగ్గరుండి అన్ని పనులు చేసాం. ఇది టెక్నికల్గా వాళ్ళు సరైన అవగాహన లేకపోవడం వల్ల జరిగింది, కానీ ఇది వేరే ఇంకెక్కడ కూడా దీంట్లో నగరపాలక సంస్థ అక్కడ పొరపాట్లేదు. వాళ్ళు ఒక ధైర్యంతో తాడు కట్టుకొని దిగుంటే బాగుండేది, ధైర్యంతో తాడు కట్టుకోకుండా అనాలోచితంగా దిగారు. ఏమైనా ఇది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము చూసుకుంటాం. అయితే కొంతమంది వైసీపీ వాళ్ళు ఇలాంటి సంఘటనలు కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఆ పేద కుటుంబాన్ని నగరపాలక సంస్థ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, అతనికి 10 లక్షల రూపాయలు క్యాషు, అలాగే ఒక ఇల్లు, గంగరాజు భార్యకి కార్పొరేషన్లో ఉద్యోగం, ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి కమిషనర్ గారు హామీ ఇచ్చారు. వారి కుటుంబాన్ని నేను పరామర్శించి వచ్చాను. నేనేమంటానంటే ఇది అనుకోని యాక్సిడెంటు. ఇది ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగింది, అలాగే సిపిఐ ప్రభుత్వంలో కూడా జరిగినాయి. ఏదైనా ఇలాంటి వాటిని మనందరం సానుభూతితో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి తప్ప రాజకీయంగా వాడుకోకూడదు, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడకూడదు అని చెప్పి నేను ప్రతిపక్ష నాయకులకి నేను హితవు చెప్తున్నాను. దాదాపు 6 గంటలు మేము అక్కడే ఉండి భార్యకి, తల్లికి వాళ్ళని ఓదార్చి ఆ మృతదేహాన్ని వాళ్ళు చూపించిన తర్వాత మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి దగ్గరుండి అన్నీ
సహాయ చర్యలు తీసుకున్నాం. ఈరోజు ఆ పార్థివ దేహాన్ని కూడా మరి బరేలు తరలించే సమయంలో కూడా నేను అక్కడే ఉండి వారిని ఓదార్చడం జరిగింది. భారత రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేకుండా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ భాజపా రానున్న రోజుల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్లరామయ్య హెచ్చరించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం అవిశ్వాసాన్ని పెట్టే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని, పార్లమెంటు నిబంధనల ప్రకారం తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ దానికి లోబడి రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ అవిశ్వాసాన్ని ప్రతిపాదించిందన్నారు. సభను ఆర్డర్లో పెట్టే సభను సజావుగా నడిపి అవిశ్వాసంపై చర్చ జరిగేలా వ్యవహరించాల్సిన స్పీకర్, ప్రధాని, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రులు ఆ దిశగా కార్యాచరణ చేపట్టాల్సిందిగా పోయి వాయిదా వేస్తుందనటం ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేలా ఉందన్నారు. వారి ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం రాష్ట్ర సమితి ఏఐడిఎంకే సభ్యులను స్పీకర్ వెల్లోకి పంపి సభను వాయిదా వేస్తున్న విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీకి భారత రాజ్యాంగమన్న అంబేద్కర్ అన్న చిన్న చూపని విమర్శించారు. ఇక్కడ హౌస్ ఆర్డర్ లో లేదని ఒక చిన్న ఫ్లిమ్సీ గ్రౌండ్ అంటే చిన్న కారణంతో ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ధిక్కరించి హౌస్ వాయిదా వేసుకొని వెళ్ళటం, రాజ్యాంగాన్ని భారతదేశ రాజ్యాంగాన్ని ధిక్కరించేటట్లని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా హీస్ ది లీడర్ ఆఫ్ ది హౌస్. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో హీఈస్ ది లీడర్ ఆఫ్ ది హౌస్. స్పీకర్ గారు ఆ హౌస్కి అధ్యక్షురాలు. వాళ్ళిద్దరికీ బాధ్యత ఉన్నది టు కీప్ ది హౌస్ ఇన్ ఆర్డర్. హౌస్ను ఆర్డర్లో ఉంచవలసిన బాధ్యత సభాధ్యక్షుడిగా ప్రధానమంత్రి మోడీ గారిది, స్పీకర్గా శ్రీమతి మహాజన్ గారిది. వాళ్ళిద్దరు కూడా తమ బాధ్యత నుంచి వైదొలుగుతున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని నేను అనుకున్నాను. భారతదేశ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఉన్నారు. ఏదో 4 ఎంపీని మీరే వెళ్ళకు పంపించి అల్లరి చేయించి మీరు సభను వాయిదా వేస్తున్నారు. ఇది రాజ్యాంగ ధిక్కరణ. భారతదేశ రాజ్యాంగాన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. మీరు రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం చేస్తున్నారు అని నేను అంటున్నాను. భారతీయ జనతా పార్టీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఏ రోజున గౌరవం లేదు. భారతీయ జనతా పార్టీకి భారతదేశ రాజ్యాంగం అంటే ఏనాడు గౌరవం లేదు. భారతీయ జనతా పార్టీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారతదేశ రాజ్యాంగం అంటే చిన్న చూపు. అందుకనే ఈ రోజున రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 75 ధిక్కరించి, పార్లమెంటు రూల్స్ లో 198 రూల్ ధిక్కరించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై సభ్యుల చర్చ, పార్లమెంటు అసెంబ్లీ పరిణామాలపై ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, కేంద్ర వైఖరిపై ధ్వజం, రాష్ట్రానికి ప్రత్యేక హోదాకై మౌన దీక్ష చేపట్టిన జనసేన, కేంద్రం తన హామీని అమలు చేయాలని డిమాండ్. దుర్గగుడిలో కొనసాగుతున్న వసంత నవరాత్రోత్సవాలు, పుష్పాలతో అమ్మవారికి విశేష అర్చన. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.